ఇది చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఈ ముద్దాయిని కాపాడటంలో ఇద్దరు ముద్దాయిలు ఉన్నారు, అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు కేంద్ర ప్రభుత్వం. ఖచ్చితంగా వీరిద్దరు ముద్దాయిలే. సిబిఐ ఏమీ లేని వాళ్ళ మీద కూడా దాడి చేస్తారు, లేని వాళ్ళ మీద కూడా కేసులు పెడతారు. కానీ కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళని సిబిఐ 2 రోజులు 3 రోజులు పబ్లిక్గా వెళ్ళి అక్కడ వాళ్ళు అడ్డుకుంటా ఉంటే ఏమీ చేయలేని చేతగాని స్థితిలో ఉందంటే కేంద్ర ప్రభుత్వం యొక్క అండ ఉండబట్టే ఈ రకంగా వాళ్ళు కాపాడుతున్నారు. సిబిఐ వాళ్ళ చేతిలో సాధనం కింద ఉపయోగపడతా ఉంది, ఇది చాలా స్పష్టంగా చెప్పచ్చు. అందుకే ఇవాళ వచ్చి మేము వైసీపీని ఓడిస్తామని బీజేపీ చెప్పచ్చు, తెలుగుదేశంతో కలవచ్చు. 5 ఏళ్ల నుండి కాపాడుతున్నది అటు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వైసీపీ పెద్దలు అందరూ అన్ని వేళ్ళు చూపెడతా ఉన్నాయి, వైసీపీ రాష్ట్ర ప్రభుత్వ పెద్దల వైపే. రెండో వైపున కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని కాపాడుతూ ఉందంటే ఎందుకంటే ఉదాహరణ లేదు. ఇవాళ హైకోర్టు చెప్పినటువంటి విషయం మీరు చెప్పిన దాంట్లో సిబిఐ ఎందుకు ఇప్పటి వరకు స్పందించలేదు? స్పందించడం సరే, ఎలా స్పందించిందో చూశారు. కర్నూలు ఇందాక జోత్సన గారు చెప్పారు, పబ్లిక్గా వెళ్ళి 2 రోజులు కూడా చేయట్లేదంటే వీళ్ళ మధ్య బీజేపీ వైసీపీ మధ్య ఉన్నటువంటి అనుబంధం గత 5 ఏళ్ల నుంచి కొనసాగుతుంది. వీళ్ళని వాళ్ళు వాళ్ళని వీళ్ళు కాపాడుతా ఆంధ్రప్రదేశ్ని నాశనం చేస్తున్నారని చెప్పడానికి ఇంతకంటే ఇంకా ఏం కావాలండి ఉదాహరణ? ఇది ఒక్క దాంట్లోనే కాదు, అసలు ముఖ్యమంత్రి గారు అవినీతి అని వాళ్ళ లేకపోతే అధికార యంత్రాంగం అవినీతి అని బీజేపీ నేతలు చెప్తున్నారు. మంచిదే, పురంధేశ్వర్ గారు లేఖలు రాశారు. మరి వాళ్ళ పురంధేశ్వర్ గారు లేఖలు రాస్తే ఎందుకు కేంద్ర ప్రభుత్వం స్పందించదు? మద్యం విషయంలో కానీ ఇసుక విషయంలో కానీ ఇంకా అధికార యంత్రాంగంలోని అవినీతి గురించి కానీ రాష్ట్ర ప్రభుత్వ అవినీతి గురించి కానీ పబ్లిక్గా ఎవరో మాట్లాడటం కాదు, బీజేపీ నేతలే మాట్లాడితే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు? స్పందించమంటే యాక్షన్ వాళ్ళు తీసుకోమని కాదు, కనీసం యాక్షన్ దీని మీద విచారణ చెయ్యండి అని చట్టబద్ధంగా ఉన్న సంస్థల నుంచి ఎందుకు తీసుకోలేపారు? అంటే పురంధేశ్వర్ గారు రాసిన లేఖ తప్ప లేదు, యాక్షన్ తీసుకోకుండా ఎందుకు కాపాడారు? వీటికి సమాధానం చెప్పాలి. సిబిఐ ఈడీ 100 కోట్ల రూపాయలు మద్యం స్కామ్లో ఉన్నారని కేజ్రీవాల్ని జైల్లో పెడతారు ముఖ్యమంత్రిని, లేదు జార్ఖండ్ ముఖ్యమంత్రి సోరెన్ని జైల్లో పెడతారు, 5 ఎకరాలు దుర్వినియోగం చేశారు ఉన్నటువంటి ముఖ్యమంత్రి మీద 100 కోట్ల రూపాయలు అవినీత, 5 ఎకరాలు ఇవాళ 100 కోట్ల రూపాయల పైన దుర్వినియోగం చేశారని బీజేపీ నేతలు చెప్తారు. ఇప్పుడు బీజేపీతో జతకట్టి ఉన్నటువంటి తెలుగుదేశం నేతలు కూడా చెప్తున్నారు. మరి ఎందుకని వాళ్ళు యాక్షన్ తీసుకోలేదు? ఈరోజు మరి రోజు మాట్లాడుతున్నారు 1600 వాయిదాలు తీసుకున్నారు, 1700 వాయిదాలు తీసుకున్నారు, కోర్టుకు రావటం లేదు ముఖ్యమంత్రి గారు అని. జ్యుడిషియరీని మనం ఏం అనలేం, కానీ సిబిఐ ఏం చేస్తూ ఉంది? ఈరోజు కోర్టు వేసినటువంటి ప్రశ్న సిబిఐని ప్రశ్నించడం, సిబిఐ నడుస్తున్నటువంటి హోంశాఖని ప్రశ్నించడం, ఆ హోంశాఖ నడిపిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీని ప్రశ్నించడం అవుతోంది. అంటే అవినాష్ రెడ్డిని కాపాడటమే కాదు, జగన్మోహన్ రెడ్డి అవినీతిని అప్పుడు ఇప్పుడు కూడా కాపాడుతున్నది మోడీ గారు, ప్రధానమంత్రి గారే. మొన్న చెక్లూరుపేట సభకు వచ్చారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు అవినీతి అని బయట మాట్లాడుతున్నారు కదా బీజేపీ నేతలందరూ, మరి అక్కడ మోడీ గారు ఎందుకని చెలకలూరుపేట సభలో మాట్లాడలేపారు? అంతకుముందు అమిత్ షా గారో లేకపోతే నడ్డా గారో వచ్చి దేశంలోనే ఇంత అవినీతి ప్రభుత్వం లేదని మాట్లాడారుగా. అంటే మోడీ గారు పోయిన పెద్ద ఆయన ప్రధానమంత్రి హోదాలో మాట్లాడరు అనుకుంటే పక్క రాష్ట్రమైన తెలంగాణలో ఎలా మాట్లాడతారు? ఇంకొక రాష్ట్రమైనటువంటి కేరళకి వెళ్తే ఎలా మాట్లాడతారు? ఢిల్లీ వెళ్తే ఎలా మాట్లాడతారు? ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఎందుకు మాట్లాడుకొని ఎక్కడా మాట్లాడరు అనుకుంటే ప్రధానమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వాల గురించి ముఖ్యమంత్రుల గురించి విమర్శించరు, ఆయన ఆ స్థాయికి రారు అని అనుకుందాం. అంటే పక్క రాష్ట్రంలో ఉన్న అవినీతి ఇక్కడ కనపట్లేదా? మరి ఆ అవినీతి గురించి మాట్లాడకుండా మేము రాష్ట్రాన్ని కాపాడుతాం,
లేకపోతే వైసీపీ ఎలా ఉంది అలా ఉందని కింద నాయకులు పాపం రామ్ కుమార్ గారు లేకపోతే ఇంకొకళ్ళు మాట్లాడితే ఉపయోగం ఏముంది? వాళ్ళ చేతిలో అధికారం ఉంది కాబట్టి, అధికారం ఉండే మాట్లాడట్లేదు కాబట్టి ఇది స్పష్టంగా ఈరోజు కూడా కాపాడుతుంది. అదే కాదు, నిన్న మొన్న చూసాం గాలి జనార్దన్ రెడ్డి గారు మళ్ళీ బీజేపీలో చేరారు, చేర్చుకున్నారు. గాలి జనార్దన్ రెడ్డి గారికి ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అనుబంధం అందరికీ తెలిసిందే. అవినీతి మీద పోట్లాడుతూ ఉంటారు, అవినీతి ముఖ్యమంత్రిని జైల్లో పెడతా ఉంటారు, మళ్ళీ అదే అవినీతి పరుడుగా చెప్పినటువంటి ఎన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణాలకు పాల్పడినటువంటి గాలి జనార్దన్ రెడ్డి గారిని బీజేపీలో చేర్చుకుంటారు. మరి ఇక్కడ ఉన్నటువంటి వైసీపీకి, అక్కడ ఉన్న బీజేపీకి, గాలి జనార్దన్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి గతం నుండి ఉన్న అనుబంధాలు అందరికీ తెలిసినాయి. మరి వీటన్నింటిలో కూడా అర్థమవుతున్నటువంటిది, అలాగే ఈ సబ్జెక్టే కాదు, బీజేపీలో ఉంటే వాళ్ళందరూ నీతివంతులే. ఇప్పుడు అందరూ మాట్లాడుతుంది ఏమిటి, నిర్మా వాషింగ్ పౌడర్ కాదు, మోడీ వాషింగ్ పౌడర్. 25 మంది 10 మంది కాంగ్రెస్ నుంచి చేరిన నేతలు బీజేపీలో చేరారు, 4 ఎన్సీపీ నుంచి చేరారు, 4 శివసేన నుంచి చేరారు, తృణమూల కాంగ్రెస్ నుంచి 3 చేరారు, టీడీపీ నుంచి 2 చేరారు, వైసీపీ నుంచి 1 చేరారు. వీళ్ళందరూ బీజేపీలో చేరగానే ఆ బీజేపీ వాషింగ్ మిషన్లో అయిపోయి కానీ వాళ్ళు స్వచ్ఛమైన వాళ్ళు అయిపోతారు. ఆంధ్రప్రదేశ్లో అరకు పార్లమెంటుకి పోటీ చేస్తున్న గీత గారి మీద తెలంగాణ కోర్టు ఆర్డరు వాళ్ళు ఇచ్చి జైలు శిక్ష 3 సంవత్సరాలు వేస్తే భర్త మీద ఆయన మీద బీజేపీలో చేరగానే ఆ విచారణ ఆగిపోయింది, బెయిల్ వచ్చేసింది. ఇవాళ వాళ్ళు ఎంపీ క్యాండిడేట్లు అయ్యారు. ఇంకా మిగతా వాళ్ళ గురించి మీకు తెలియదేం కాదు, సుజనా చౌదరి గారా లేకపోతే సీఎం రమేష్ గారు, నేను మాట్లాడలా. జీవీఎల్ నరసింహారావు గారు ఎథిక్స్ కమిటీకి పార్లమెంటుకి లేఖ రాశారు, సీఎం రమేష్ గారి మీద యాక్షన్ తీసుకోండి అని. మరి వీళ్ళందరూ ఇట్లా దేశంలో ఎంతమంది ఉన్నారు, ఏమీ లేని వాళ్ళని జైల్లో పెడతారు? నేను సిబిఐ, ఈడీ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఏ రకంగా దుర్వినియోగం, వాళ్ళు ఉన్నటువంటి అవినాష్ రెడ్డి కేసులోనే కాదు, వాళ్ళు అవసరమైన ప్రత్యర్థుల్ని ప్రతిపక్షాలని గిట్టని వాళ్ళని జైల్లో పెట్టడానికి, వాళ్ళని అణిచివేయటానికి చేస్తారు. ఇప్పుడు కనీసం ఇక్కడ పొత్తు పెట్టుకుని వైసీపీని దించుతామని చెప్తున్న పోనీ 4.5 ఏళ్ళు చేయలా, ఈ 4 రోజుల నుంచి పోనీ పొత్తు కుదిరింది అంటున్నారు కదా, మేము వైసీపీ మీద వ్యతిరేకిస్తున్నాం అన్నారు కదా, ఇప్పుడైనా మీరు ఏం చేస్తున్నారు? మోడీ గారే మాట్లాడలే, ఇంకా చేసేదేముంది? వాళ్ళ పార్టీ కేంద్ర ప్రభుత్వం ఎటువంటి సంకేతాలు ఇస్తూ ఉందో అలాగే చెప్తా ఉన్నాం. పెన్షన్ల గురించి మాట్లాడారు, నిజమే